జగనన్న ప్రభుత్వం ఉద్యోగుల పక్షపాత ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ఉద్యోగులకు అనుకూల ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ఉద్యోగుల బాగోగులు చూసుకునే ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ఉద్యోగుల పట్ల సానుకూల వైఖరి చూపించే ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేసే ప్రభుత్వం తన సుదీర్ఘ పాదయాత్రలో ఉద్యోగులు పడుతున్న కష్టాలను స్వయంగా తెలుసుకున్న మన జగనన్న సిపిఎస్ ని రద్దు చేస్తారని హామీ ఇచ్చాడు సిపిఎస్ అంటే కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగులు బాగుంటేనే ప్రజలకు మంచి జరుగుతుందని తాను నమ్మేవాడనని ఉద్యోగులకు ఎప్పుడు తోడుండే ప్రభుత్వం మనదని ఉద్యోగుల జీవన భద్రత కోసం సిపిఎస్ ను రద్దు చేసి జీపీఎస్ విధానాన్ని తీసుకొచ్చామని చెప్పాడు మన జగనన్న జీపీఎస్ అంటే గ్యారెంటీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ కు బదులుగా జీపీఎస్ సిపిఎస్ లో లేని ప్రయోజనాలు జీపీఎస్ లో ఏమున్నాయి జీపీఎస్ కు ఉద్యోగులు ఎందుకు అనుకూలమో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం ఉన్న సిపిఎస్ విధానం 1/9/2004 తర్వాత ఎవరైతే ఉద్యోగాల్లో చేరారో వారికి మాత్రమే వర్తిస్తుంది ఈ స్కీమ్ లో ప్రభుత్వ ఉద్యోగులు తమ బేసిక్ లో 10% జీతాన్ని పెన్షన్ ఫండ్ కు బదిలీ చేస్తుండగా అంతే మొత్తాన్ని ప్రభుత్వం జమ చేస్తోంది ఇక ఉద్యోగ విరమణ తర్వాత కార్పస్ లో 60% ఉద్యోగి తీసుకొని 40% సొమ్మును యాన్యుటీ పెన్షన్ స్కీమ్ లో పెట్టుబడిగా పెట్టాల్సి ఉంది పెన్షన్ స్కీమ్ లో పెట్టుబడలంటే మార్కెట్ రిస్క్ ఉంటుంది ఏదైనా అనిశ్చిత ఏర్పడితే రావాల్సిన పెన్షన్ కు గ్యారెంటీ ఉండదు బేసిక్ సాలరీ లో 20.3% మే పెన్షన్ గా వచ్చే అవకాశం ఉండగా అది కూడా వడ్డీ రేట్లపై ఆధారపడి ఉద్యోగులకు వస్తుండడంతో వారి పెన్షన్ కు సరైన భద్రత ఉండటం లేదు ఇప్పుడు జీపీఎస్ స్కీమ్ విషయానికి వద్దాం ఉద్యోగ విరమణ తర్వాత పెన్షన్ కు పూర్తిగా గ్యారెంటీ ఇస్తుంది ఇక్కడ కూడా సిపిఎస్ లో చెల్లించినట్లే ఉద్యోగి 10% పెన్షన్ కోటాగా చెల్లిస్తే అంతే మొత్తాన్ని ప్రభుత్వం కడుతుంది ఇక ఉద్యోగ విరమణ సమయంలో చివరి జీతంలో బేసిక్ లో 50% పెన్షన్ గా అందుతుంది ఇక్కడ సిపిఎస్ తో పోలిస్తే పెన్షన్ 150% అధికంగా రావడం విశేషం ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ప్రతి 6 నెలలకు ఒకసారి ప్రకటించే డిఎల్ని పరిగణలోకి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏడాదికి 2 డిఆర్లు ఇస్తుంది ఉదాహరణకు రిటైర్ అయిన ఉద్యోగి చివరి నెల బేసిక్ జీతం 50,000 ఉంటే అందులో 25,000 పెన్షన్ గా వస్తుంది ఏడాదికి 2 డిఆర్లతో కలుపుకొని ఇది యాటా పెరుగుతుంది 62 ఏళ్లకు రిటైర్ అయ్యే వ్యక్తి మరో 20 ఏళ్ల తర్వాత అంటే 82 ఏళ్ల వయసులో జీపీఎస్ ద్వారా 55,000 రూపాయలు పెన్షన్ గా తీసుకుంటారు సిపిఎస్ లో ఇలాంటి వెసులుబాటు లేదు ఇలా ఉద్యోగులకు మేలు చేసేందుకు తాను ఎంతకైనా వెళ్తానని ప్రభుత్వంలో ఉద్యోగులు భాగస్వాములని వారి ముఖంలో చిరునవ్వు చూడాలని ఉద్యోగులకు అన్ని రకాలుగా ప్రభుత్వం తోడుంటుందని వారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చారు మన జగనన్న జగనన్న చెప్పాడంటే చేస్తాడంతే మాట నిలబెట్టుకోవడంలో జగనన్న క్రెడిబిలిటీ ఇది